నమస్తే, వెల్కమ్ టు సిరీ టీవీ. నేను మీ రవి. పాలకులు, నాయకులు, అధికారులు ఎవరైనా సరే ప్రజలతో మెలిగేటప్పుడు, ప్రజలతో మాట్లాడేటప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా మర్యాదగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళని 100 మంది చూస్తారు, 10 మంది ఫాలో అవుతారు. వాళ్ళందరూ రేపటి భవిష్యత్తుని శాసించేవాళ్ళు. మరి అలాంటి వారు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద పదవులు, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పచ్చి బూతులు మాట్లాడుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శేఖర్ సినిమాడ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం గారు నమస్కారం. డైరెక్ట్ పేరే చెప్పేస్తాను, లింక్ లేకుండా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఏమిటా భాష అసలుకి, ఏమనుకోవాలి యూత్? నిజంగా చెప్పండి, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. నాకు ఓన్లీ తెలంగాణ, ఏపీ ఆల్సో, ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే ఉంది. భాష భావాన్ని వ్యక్తపరచడానికి భాష, మాట్లాడే భాష మృదువుగా మంచి పదాలు వాడితే గౌరవంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ మాట్లాడే భాష సమాజంలో సర్వేగంగా ముందుకెళ్తుంది. ఫాలోవర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా ప్రజలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానివ్వండి, ఫాలో అవుతారు. ఇలాంటివి అసభ్యమైన మాటలు, భాషా దోషాలు, ఇంకా చెప్పాలంటే ఊత పదాలు వాడితే కరెక్ట్ కాదు. గతంలో కూడా మనం అనుకున్నాం, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్నారు. అక్కడ కొడాలి గారి కాడ నుంచి, అలబనేని వంశీ గారి కాడు నుంచి, ఆయన పట్టాభి గారు అయితే మలిదారుణం, అక్కడి నుంచి చూసినట్లయితే మీరు అన్నట్టు తెలంగాణలో కూడా ఇలాగే టోటల్ గా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క భాష అసలుకి అంగీకారంగా లేదండి. 100% ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది కాదు, ఏ ఒక్కరూ అంగీకరించే విధంగా కూడా కాదు. పిల్లలు అడుగుతున్నారు, మన మాట్లాడుకున్న మాట ఫలానా వర్డ్ కి మీనింగ్ ఏంటి అని చిన్న పిల్లలు అడుగుతున్నారు. ఆ పిల్లలకి ఏం సమాధానాలు చెప్తారు? ఒక వర్గం, ఇంకొక వర్గం వచ్చి చాలా సరదాగా కామెడీగా తీసుకుంటున్నారు. ట్రోల్స్ చేయడము, యూత్ ఎస్పెషల్లీ ఇమిటేట్ చేయడము, అలాంటి నాయకుడిని ఇమిటేట్ చేసి తిట్టుకోవడము, ఇలాంటివన్నీ మంచి సంస్కృతికి, అంటే మంచి సంస్కృతి డెవలప్ చేసుకునే దానికి పనికొచ్చేటివి కాదు. ఇంకోటి ఏంటంటే ఈ భాషా సంస్కృతిని వీళ్ళు మరో విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా? మాట్లాడేదే తెలుగు భాష, అంత కొంత అలా కూడా మాట్లాడుతున్నాము. గ్లోబలైజేషన్ నేపథ్యంలో మనం ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో తెలుగుని మనం బతికించుకోవాలి, తెలుగుని డెవలప్ చేసుకోవాలి అను తెలుగుని ప్రపంచ గుర్తింపు తెచ్చుకునే దిశగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఎంత గలీజ్గా చండాలంగా మాట్లాడటము సరైంది కాదు, సహేతుకం కాదు. ఆఖరికి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చాలా దూకుడు స్వభావం, ఆయనకి మంచి వక్త, కవి, అసలుకి ఎన్నో తెలివిదాట్లు ఉన్నాయి. ఎదుటి వాళ్ళని తన మాటలతోనే అసలుకి ఆయుధాలు విసిరేస్తాడు. అంతటి అతను ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి సీఎం గా ఉన్నారు, రేపు నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెక్టింగ్ వాళ్ళు. ఎంతటి, అదే, ఎంత తెలుగు పాండిత్యం ఉన్న సీఎం కేసీఆర్ గారు ఇలా బిహేవ్ చేయడం, ఇలా మాట్లాడడం అనేది అసలుకి ఎంతవరకు సముచితం? అంటే సముచితం అంటే ఆయనకి వయసులో పెద్దవారు, అనుభవజ్ఞుడు, ఆయనకి తెలియంది ఏం లేదు. ఇది రాజకీయంలో అంతర్భాగమే. ఎందుకంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టడము, లేదా పరిస్థితులు అలా క్రియేట్ చేయడము, లేదు తప్పనిసరి కావడము, లేదు జనాల్లో వాళ్ళు, అంటే బాగా చెప్పుకోవాలంటే బీజేపీ వాళ్ళు ఎత్తులకి ఈయన కొద్దిగా ఎక్కువగా రెస్పాండ్ అవ్వడము, రెస్పాండ్ కాకపోతే బీజేపీ ఇంకొంచెం ప్రాబల్యం ముందుకు వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి కదా. లేదా బూస్టప్ పార్టీకి ఇవ్వడానికి, టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ శ్రేణులకి బూస్టప్ కోసం కూడా అలా మాట్లాడచ్చు, లేదంటే విసిగి వేసారి చేయొచ్చు, లేదు సెంట్రల్ నుంచి మనకు రావాల్సిన ఫండింగ్ రాష్ట్రానికి, సహనం కోల్పోతున్నారంటే కోల్పోయే దిశగా తీసుకురావడంలో బీజేపీ శ్రేణులు సఫలీకృతం అవుతున్నారు అని అని చెప్పుకోవాలి. అంటే అటాక్స్ అనేవి సహజంగా ఉంటాయి మేడం, పాలిటిక్స్ లో అటాక్స్ అనేవి ఉంటే ఆ అటాక్స్ ని ఎదుర్కొని నిలబడి చక్కగా వాటిని, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, బండి సంజయ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి కూడా సేఫ్ సమాచారం అంటే మాట్లాడుతున్నారు కదా. కానీ ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే
కేసీఆర్ గారు భాషా పండితులు, బీజేపీ పార్టీ సంస్కృతి సంప్రదాయానికి పెట్టింది పేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇలాంటి రెండు పార్టీల వాళ్ళు భిన్న ధృవాలు, వీళ్ళు కూడా సంస్కృతిని గౌరవిస్తూనే గౌరవిస్తామంటాము, సాంప్రదాయాలు విలువిస్తామంటారు, మరి ఆ భాషనే కించిపరిచి ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే భాషని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ మేడం వాళ్ళు మాట్లాడుతున్నా సరే దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ట్రెండ్ చేయడం, ఇదొక మరి నీచి సంస్కృతి అయిపోయింది మేడం. ఇప్పుడు డిజిటలైజేషన్, సోషల్ మీడియా అనేది ఇట్స్ ఏ సెన్సేషన్, చిన్న విషయాన్ని కూడా రియాక్ట్ అవుతున్నారు తెలుసు. దట్టు కేసీఆర్ అనేది చిన్న విషయం కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక 5 కోట్ల మంది ప్రజలకి బ్రాండ్, ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా, రెండు రాష్ట్రాలే కాదు మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో, ఏ దేశంలో నివసిస్తున్నారో కూడా కేసీఆర్ గారు తెలుసు. అలాగే భారతదేశంలో కూడా కేసీఆర్ గారికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు అంటే ఇప్పుడు ఎన్ని బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా కేసీఆర్ గారు ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా గ్రాఫ్ పెరిగింది టీఆర్ఎస్ కి. అంతో ఎంతో ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఫెయిలియర్స్ ఎత్తి చూపించినా కూడా ఒక్క కేసీఆర్ గారు వచ్చి బయట వచ్చి మాట్లాడితే వాళ్ళని చూసాం ఏ విధంగా ప్రజలు రెస్పాండ్ అయ్యారు. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక పుష్టప్ వచ్చింది, ఒక పుష్అప్ వచ్చింది. ఫైనల్ గా మీ వర్డ్స్ లో అసలు ఇటువంటి టోటల్ సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్ 1 or 2 వర్డ్స్ లో చెప్తారు. ఇలాంటి భాష మాట్లాడటం మానేయాలి, కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ లాంటి పెద్దవారు దట్టు భాష పట్ల అమితమైన ప్రేమ, అమితమైన పట్టు ఉన్న మనిషి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వాడుక భాషలో మాండలికాల్లో మాట్లాడుతున్నారు, తెలంగాణ యాస అనుకుంటున్నారు. కానీ ఎవరైనా కానీ ఈ రాష్ట్రం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుని కాపాడుకోవాలి, మన మాండలికాలని మనం కాపాడుకోవాలి. అందులో ఉన్న మంచి పదాలను, మంచి అర్థాలు ఇచ్చే పదాలని మనం వాడుకుంటే పదజాలాన్ని బాగుంటుంది. బ్యాడ్ టెర్మినాలజీ యూజ్ చేసుకోకపోవడం మంచిది కాదు, గుడ్ టెర్మినాలజీ వాడాలి. అంటే మంచి పదజాలం, మనకు పద సంపద చాలా అమూల్యంగా ఉంది, వాటిని వాడుకోవాలి. దానివల్ల అసభ్య పదజాలం వాడటం పెద్దవారికి కాదు. మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.